హాయ్ గాయ్స్, రీసెంట్ గా గోల్డెన్ స్పూన్ అనే కొత్త కొరియన్ హై స్కూల్ ఫ్యాన్సీ డ్రామా రిలీజ్ అవుతుంది. నేనైతే ఈ డ్రామా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేశాను. ఈ డ్రామా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రామాలో లీసంగ్ అనే ఒక పూల్ బాయ్ తన లైఫ్ ని ఒక మ్యాజికల్ స్పూన్ తో ఎలా చేంజ్ చేసుకున్నాడు అనేది స్టోరీ. ఈ డ్రామా ఇంకా పూర్తిగా రిలీజ్ కాలేదు. ఎపిసోడ్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డ్రామాలకు వెళ్తే అందరూ అంటారు ఆల్ ఆర్ ఈక్వల్ అని. అది నిజమేనా? డ్రామా అయితే కొరియన్ ఎకానమీలో పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారని, రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారని చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు ఒక క్లాస్ రూమ్ ని చూపిస్తారు. ఈ క్లాస్ టూ పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒక పార్ట్ లో రిచ్ కిడ్స్ ఉంటారు, వీళ్ళని గోల్డెన్ స్పూన్ తో కంపేర్ చేస్తారు. క్లాస్ లో ఎక్కువ పార్ట్ వీళ్ళే ఉంటారు. ఇంకొక పార్ట్ లో పూర్ కిడ్స్ ఉంటారు, వీళ్ళని డార్క్ స్పూన్ అంటారు. కానీ వీళ్ళు స్టడీలో టాపర్స్. ఇక మన డ్రామా హీరో లీసంగ్ అని చూపిస్తారు. తినా అయితే డార్క్ స్పూన్. మన హీరో చదివే సేమ్ క్లాస్ లో తాయంగానే సూపర్ గోల్డెన్ స్పూన్ ఉంటాడు, అంటే సూపర్ రిచ్. తన ఫాదర్ కి కొరియాలని టాప్ సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఉంటుంది. ఇక మన హీరో లీసంగ్ అయితే కన్వీనియన్స్ స్టోర్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి తన ఫ్రెండ్ జిన్సుక్ వచ్చి తన కొత్త షూస్ ని చూపించి తనకు తన మదర్ గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్తాడు. లీసంగ్ అయితే తన ఫ్రెండ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన ఫ్రెండ్ అయితే షూస్ ని చూపించి వెళ్తూ వెళ్తూ లీసంగ్ ని చివరిసారి కలుసుకుంటున్నట్టుగా చూసి తన ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతుంటాడు. ఎందుకంటే తన పేరెంట్స్ అప్పుల వల్ల సూసైడ్ చేసుకుని ఉంటారు. వాళ్ళు చనిపోవడానికి ముందు చివరిసారిగా ఇచ్చిన గిఫ్టే తన షూ. ఇక తన పేరెంట్స్ బాడీస్ ని చూసి తను కూడా సూసైడ్ చేసుకుంటాడు. లీసంగ్ అయితే ఈ విషయం తెలిసి వచ్చే టైం కి లేట్ అయిపోతుంది. ఇక లీ అయితే చాలా బాధపడతాడు. ఎందుకంటే జిన్సుక్ ఒక్కడే తన బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు సిచ్యువేషన్ కూడా ఒక్కటే. ఇక జిన్సుక్ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటే క్లాస్ లో అందరూ వస్తారు. లీసంగ్ అయితే రిచ్ కిడ్స్ తనని జిన్సుక్ ని బుల్లీ చేసినప్పుడు జిన్సుక్ తనను ఒక బ్రదర్ లా సేవ్ చేసేవాడని గుర్తు చేసుకుంటూ చాలా సాడ్ గా ఉంటాడు. అక్కడికి తాయో తన ఫాదర్ ప్రెసిడెంట్ హవాంగ్ వస్తారు. మీడియా వాళ్ళు అయితే ప్రెసిడెంట్ హవాంగ్ ని జిన్సుక్ ఫ్యామిలీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అందరూ మీ కంపెనీ రీజన్ అంటున్నారు. నిజమేనా? అంటే ప్రెసిడెంట్ హవాంగ్ ఏమో తను తన కొడుకు క్లాస్మేట్ ఫ్యూనరల్ కి వచ్చానని ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పనంటాడు. ఇక లీసంగ్ అయితే ఫ్యూనరల్ హాల్ నుంచి బయటికి రాగానే త్రీ రిచ్ కిడ్స్ పట్టుకుని కొడుతూ ఉంటారు. జిన్సుక్ గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటే లీసంగ్ ఏమో తన ఫ్రెండ్ గురించి బ్యాడ్ గా మాట్లాడుకునేసరికి ఆ మెయిన్ బుల్లిగాడేమో లీని కొట్టి దెబ్బలు తిన్నందుకు మనీ ఇస్తాడు. అప్పుడే తాయంగ్ అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళని ఆపితే వాళ్ళు అయితే తప్పేం చేయలేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇక తాయంగ్ వెళ్ళిపోగానే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. లీసంగ్ అయితే ఆ మనీని తీసుకుంటాడు. ఎందుకంటే తనకి మనీ వాల్యూ అంటే ఏంటో తెలుసు కాబట్టి. ప్రెసిడెంట్ హవాంగ్ అయితే ఇదంతా తన కారు నుంచి చూస్తూ ఉంటాడు. తర్వాత తాయంగ్ ఒక లీసంగ్ ని చూపించి నీ ఫ్రెండా అంటే తాయంగ్ ఏమో జస్ట్ క్లాస్మేట్ అంతే అంటాడు. ప్రెసిడెంట్ హవాంగ్ అయితే రిచ్ వాళ్ళు ఎప్పుడు లెవెల్ మెయింటైన్ చేయాలని, పూర్ కిడ్స్ తో ఫ్రెండ్షిప్ చేయకూడదని క్లాస్ తీసుకుంటాడు. తాయంగ్ అయితే ఏం మాట్లాడు, ఎందుకంటే తనకు తన ఫాదర్ అంటే భయం కాబట్టి. ఇక నెక్స్ట్ సీన్ లో మన డ్రామా హీరోయిన్ జూహీని చూపిస్తారు. తనైతే లీసంగ్ వర్క్ చేసే షాప్ లోనే వర్క్ చేయడానికి వస్తుంది. తనకి ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఎలా వర్క్ చేయాలో లీ చెప్తూ జూహీ లగేజ్ ని చూసి ఇంటి నుంచి పారిపోయి వచ్చేసావా అంటే జూహీ అయితే కొంచెం అలాంటిదేనని లీసంగ్ ఫేస్ మీద స్కాన్ ని చూసి ఏమైందని అడిగితే లీసంగ్ ఏమో తన మీద కాకుండా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయమంటాడు. జూహీ అయితే అప్పుడే ఒక కస్టమర్ వచ్చాడని నవ్వుతూ వెల్కమ్ చెప్తే ఆ కస్టమర్ చాలా రూడ్ గా అంటాడు. లీసంగ్ అయితే ఇలాంటి కస్టమర్స్ ని పట్టించుకోవద్దని చెప్తాడు. జూహు అయితే లీసంగ్ చాలా కూల్ అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో లీసంగ్ ఫ్యామిలీని చూపిస్తారు. తన మదర్ వెయిట్రెస్, ఫాదర్ కామిక్స్ రాస్తూ ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ రెంటెడ్ హౌస్ లో ఉంటారు. కానీ చాలా కాలం నుంచి రెంట్ పే చేయలేదని ఓనర్ రాడీస్ తో వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. కానీ లీసంగ్ ఫాదర్ అయితే ఇంట్లోనే ఒక మూలను దాకుని ఉంటాడు. ఇక లీసంగ్ సిస్టర్ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే తన మదర్ ఆపడానికి ట్రై చేసినా వినదు. అప్పుడే లీసంగ్ వచ్చి తన ఫాదర్ ఎక్కడ దాకున్నాడు అనేది వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళైతే ఫాదర్ ని పట్టేసుకుంటారు. ఇక లీసంగ్ అయితే తన రూమ్ కు వెళ్ళి ఒక బాక్స్ తీస్తాడు. ఆ బాక్స్ అయితే చాలా మనీ ఉంటుంది. ఆ మనీ అంతా తన రిచ్ కిడ్స్ బుల్లి చేసి ఇచ్చినవే. ఇక తన సిస్టర్ వచ్చి ఫాదర్ అంటే నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇలా చేసిండకూడదు అని గొడవ పడుతూ ఉంటుంది. లీసంగ్ అయితే ఫాదర్ కానీ అంకుల్ బిజినెస్ కు ష్యూరిటీ ఇవ్వకుండా ఉండి ఉంటే మన ఫ్యామిలీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండుండేది కాదు అంటాడు. లీసంగ్ సిస్టర్ అయితే నీ దగ్గరున్న మనీ ఇవ్వచ్చు కదా, రెంట్ పే చేయొచ్చు, అంటే మనీ ఇవ్వకుండా నీకు అసలు తెలియను కూడా తెలియదు, నేను ఈ మనీ కోసం ఏమేం భరించాను అనేది అని తన సిస్టర్ ని రూమ్ నుంచి బయటకు గెంటేస్తాడు. ఇక లీసంగ్ ఫాదర్ అయితే కామిక్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు సేమ్ కామిక్ బుక్ ని తాయం చదువుతూ
చెప్తూ ఉంటాడు. తన బాడీ గార్డ్ అయితే మీరు మీ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ ని స్టడీ చేయాలని చెప్తాడు. అప్పుడే ప్రెసిడెంట్ హవాంగ్ అక్కడికి వస్తాడు. తాయంగ్ అయితే భయంతో వణుకుతూ ఉంటాడు. తన ఫాదర్ అయితే, తాయంగ్ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, ఫ్యూచర్ లో బాధపడాల్సి వస్తుంది అంటాడు. యాక్చువల్ గా తాయంగ్ ఫాదర్ తన లైఫ్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూ తన లైఫ్ ని ఒక నరకంలో మార్చేసి ఉంటాడు. ఇక తాయంగ్ అయితే పానిక్ అటాక్ వచ్చిందని మెడిసిన్ తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ డే తాయంగ్ రిచ్ క్లాస్మేట్స్ అందరూ తన ఇంటికి వస్తారు. తన స్టెప్ మదర్ అయితే పియానో వాయిస్తూ ఉంటుంది. అక్కడ లీసంగ్ ని బుల్లి చేసే వాడు కూడా ఉంటాడు. వాడి పేరు పార్క్. పార్క్ అయితే వాళ్ళతో తను లీసంగ్ ని వర్క్ ఉందని పిలిచాడని, వాడు వచ్చిన తర్వాత అందరూ కలిసి వాడిని కొడదామంటాడు. ఇక అప్పుడే తాయ్ స్టెప్ మదర్ ఏమో, తాయ్ నా కొడుక పియానో ఎలా ప్లే చేశాను అని అడుగుతుంది. తాయ్ అయితే బాగుంది కానీ కొంచెం ఎక్కువసేపు వాయించినట్టున్నారు అంటాడు. స్టెప్ మదర్ అయితే రగిలిపోద్ది. ఇక లీసంగ్ అయితే తాయ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడే మన డ్రామాకి టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఒక ఓల్డ్ లేడీని చూపిస్తారు. తను పాత వస్తువులను అమ్ముతుంది. లీసంగ్ ఒక పెన్ను చూపించి ఆ పెన్తో ఏం రాస్తే అది నిజమైపోతుందని చెప్తుంది. లీసంగ్ అయితే జోక్ చేయొద్దని ఒక స్పూన్ తీసి, ఇది ఎంత అంటే 30,000 తెలిసి ఒక స్పూన్ ఇంత కాస్ట్లీనా అంటే, ఆ లేడీ ఏమో అదొక గోల్డెన్ మ్యాజికల్ స్పూన్ అని, ఆ స్పూన్తో ఎవరి ఇంట్లో ఫుడ్ తింటే వాళ్ళ ప్లేస్ తీసుకోవచ్చని, కాకపోతే తను ఎవరి ప్లేస్ తీసుకోవాలనుకుంటున్నాడు, ఆ అబ్బాయిది కూడా సేమ్ ఏజ్ అయి ఉండాలని, పైగా అతని ఇంట్లో 3 times ఈ స్పూన్తో ఫుడ్ తింటే అతని ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అయిపోతుంది, కానీ ఈ స్పూన్తో లైఫ్ ని 3 times మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోగలమని, ఫస్ట్ టైం లైఫ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 1 month ఉండొచ్చని, సెకండ్ టైం లైఫ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 1 year, థర్డ్ టైం లైఫ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 10 years ఆ పర్సన్ ప్లేస్ లో ఉండొచ్చని ఆ లేడీ చెప్తుంది. లీసంగ్ అయితే ఓల్డ్ లేడీ మాటలని అంత సీరియస్ గా తీసుకోడు. ఇక తాయ్ హౌస్ కు వెళ్ళి బుల్లి పార్క్ కి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి మనీ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే తాయంగ్ లీసంగ్ ని కూడా వాళ్ళతో ఫుడ్ తినమంటాడు. ఇక అందరూ టేబుల్ దగ్గర కూర్చుంటారు. బుల్లి పార్క్ అయితే, లీసంగ్ లాంటి వాడికి మనతో ఈక్వల్ గా ఫుడ్ తినే లెవెల్ ఉందా అంటాడు. తాయంగ్ అయితే, ఇది నా ఇల్లు నా ఇష్టం అంటాడు. సర్వెంట్స్ ఫుడ్ తినడానికి గోల్డెన్ స్పూన్ పడుతూ ఉంటే బుల్లి పార్క్ అయితే, లీసంగ్ గోల్డెన్ స్పూన్ ఎప్పుడు చూసుండడని, తనకి గోల్డెన్ స్పూన్ ఇస్తే లేనిపోని ఆశలు పుడతాయేమోనని చాలా రూడ్ గా మాట్లాడి నార్మల్ స్పూన్ ఇవ్వమంటాడు. లీసంగ్ అయితే ఏం అవసరం లేదని, తనకి తన పేరెంట్స్ గోల్డెన్ స్పూన్ ఇచ్చారని ఆ ఓల్డ్ లేడీ దగ్గర కొన్న స్పూన్ ని తీస్తాడు. అప్పుడే మనకు తెలుస్తుంది తన స్పూన్ కొన్నాడని. ఇక ఓల్డ్ లేడీ అయితే లీసంగ్ స్పూన్ యూస్ చేస్తున్నాడని తన మ్యాజిక్ తో చూస్తుంది. పైగా ఆడ చెప్పిందంతా నిజమే. తర్వాత లీసంగ్ అయితే స్పూన్ కాస్ట్ ఎక్కువైనా సరే తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడిందని అనుకుంటాడు. తర్వాత తన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కల కంటాడు. ఇక నిద్ర పట్టక ఓల్డ్ లేడీ చెప్పిన మాటలన్నీ నమ్మకం లేకపోయినా సరే ఒక బుక్ మీద రాస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో తాయంగ్ అయితే లైబ్రరీలో కూర్చుని తన ఫాదర్ కంపెనీ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ని స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నాడని డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటాడు. కానీ తనకి ఏం అర్థం కాదు. అప్పుడే లీసంగ్ వచ్చి తాయంగ్ కు హెల్ప్ చేస్తాడు. ఇక తాయంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రిపోర్ట్ ని తన ఫాదర్ కి చూపిస్తాడు. ఈ విధంగానే లీసంగ్ తాయంగ్ కు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు మెల్లగా ఫ్రెండ్స్ అయిపోతారు. తాయంగ్ అయితే యూజిన్ అనే ఒక రిచ్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. తను అయితే తాయంగ్ ని లీసంగ్ కు దూరంగా ఉండమని, ఎందుకంటే లీసంగ్ కూల్ కాబట్టి యూజ్ చేసుకుంటాడని అంటుంది. తాయంగ్ అయితే, నీ పన్ను చూసుకో అంటాడు. యోజిన్ ఏమో జూహి యూకే నుంచి తిరిగి వచ్చిందని చెప్తుంది. తాయంగ్ అయితే స్కూల్ తర్వాత లీసంగ్ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇస్తాడు. కానీ లీసంగ్ వద్దంటాడు. తాయంగ్ ఏమో మన ఫ్రెండ్స్ కదా ఉంచుకో అంటాడు. జూహి అయితే వీళ్ళిద్దరిని దూరం నుంచి చూస్తుంది. తర్వాత తాయంగ్ బాడీ గార్డ్ అయితే తన షెడ్యూల్ చెప్తాడు. తాయంగ్ అయితే లీసంగ్ లైఫ్ చాలా బాగుందని, తను తనకి నచ్చినట్టు ఉండొచ్చని, తనని ఎవరు ఆపరని, పైగా తనకి మదర్ కూడా ఉన్నదని, ఇంటికి వచ్చిన తర్వాత తన మదర్ ఫోటోని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక లీసంగ్ జూహి ఒకే ప్లేస్ లో వాక్ చేయడం వల్ల మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఇద్దరు డిన్నర్ కి వెళ్తారు. జూహికి అయితే ఫోన్ వస్తుంది కానీ పక్కన పెట్టేస్తుంది. లీసంగ్ అయితే, మీ మదర్ ఫోన్ చేస్తారా అని అడుగుతాడు. జూహి అయితే, తనకి తన మదర్ లేదని చెప్పి లీసంగ్ తాయంగ్ ఫ్రెండ్స్ అని అడుగుతుంది. లీసంగ్ అయితే అయి ఉండొచ్చని, కానీ తను చాలా రిచ్ కాబట్టి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది అంటే, జూహి ఏమో నువ్వు చాలా మంచివాడు లీసంగ్, నువ్వు ఇండిపెండెంట్ గా నీ పనులు చేసుకుంటావు అంటే లీసంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇద్దరు ఫ్యూచర్ డ్రీమ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటారు. జూహి అయితే ఒక నవలిస్ట్ అవ్వాలనుకుంటుందంటే లీసంగ్ ఏమో తను రిచ్ అవ్వాలనుకుంటున్నాడని చెప్తాడు. జూహి అయితే, నువ్వు ఎలా రిచ్ అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నావా అంటే, లీ ఏమో ఎలా అనేది అనుకోలేదు కానీ ఏదో ఒక రోజు డెఫినెట్లీ రిచ్ అయ్యి మా అమ్మకు ఒక న్యూ హౌస్ ని తీసుకుంటాను, మా ఫాదర్ అప్పులు అన్ని తీరుస్తాను అంటాడు. ఇక నెక్స్ట్ డే స్కూల్లో ఈగల్ క్లాస్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. ఈగల్ క్లాస్ అంటే స్కూల్లో టాపర్స్ ఉండే క్లాస్. లీ అయితే ఆ టెస్ట్ లో పాస్ అయ్యి ఉంటాడు. బుల్లి పార్క్ ఒక ర్యాంక్ లో ఫెయిల్ అయిపోయి లీ నేమ్ ని వెనక్కి తీసుకుంటే తను పాస్ అవుతానని బాగా కొట్టేసి వెళ్ళిపోతాడు. లీ అయితే చాలా కోపంగా ఉంటాడు కానీ ఏం చేయలేకపోతాడు. క్లాస్ లోకి వచ్చి తన బ్యాగ్ ని విసిరేస్తాడు. అప్పుడే అందులోంచి గోల్డెన్ స్పూన్ బయటపడుతుంది.
లీ అయితే కోపంలో అసలు స్పూన్ వర్క్ చేస్తుందా అనుకుంటాడు. కోపం వస్తే ఎవరైనా అంతే కదా. ఇక అదే టైంలో లీ తాయి ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే తను తాయికి వర్క్ లో హెల్ప్ చేస్తున్నాడు కదా. ఇక పాపస్ ఇచ్చి తనకి ఆకలి వేస్తుందని చెప్పేసరికి తాయి ఏమో నూడిల్స్ ప్రిపేర్ చేస్తాడు. లీ అయితే కరెక్ట్ గా తినే టైంకి తాయి ఫాదర్ వచ్చేస్తాడు. తాయి అయితే చాలా భయపడుతూ ఉంటాడు. తాయి ఫాదర్ అయితే తినే కదా ఆ రోజు నేను చూసిన ఫుడ్ బాయ్, తిని ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే స్టెప్ మదర్ ఏమో తాయి లీని ఇన్వైట్ చేసి మరీ ఫుడ్ పెడుతున్నాడని చెప్తుంది. ఇక ఫాదర్ అయితే నేను నీకు చెప్పాను కదా పూర్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయొద్దని అంటే తాయి ఏమో చాలా భయంతో నేను బయటకు తీసుకువెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోమని సారీ చెప్తాడు. కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత లీ దొంగచాటుగా వచ్చి గోల్డెన్ స్పూన్తో ఫుడ్ తినేస్తాడు. తాయి ఫాదర్ స్టెప్ మదర్ వచ్చి లీని చూస్తూ ఉంటారు. లీకి కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది. తాయి ఫాదర్ అయితే తిను ఆకలిస్తున్నట్టుంది అంటాడు. లీ కూడా ఫుడ్ తిన్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటే స్టెప్ మదర్ అయితే చాలా డిఫరెంట్ వేలో లీ గోల్డెన్ స్పూన్ ఇచ్చి వెళ్ళిపోమంటుంది. అప్పుడే బుల్లి పార్క్ తాయి ఫాదర్ కి ఫోన్ చేసి తాయి తన వర్క్ అంతా లీ చేతే చేస్తున్నాడని చెప్తాడు. ఇక లీ అయితే అంత అవమానాన్ని భరించిన తర్వాత తన కోపాన్ని అంతా ఆ స్పూన్ మీదే చూపిస్తూ ఆ స్పూన్ ని పాడేస్తాడు. ఇక తాయి ఫాదర్ తాయిని పిలిచి ఒక పేపర్ ని చూపిస్తాడు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రాసి ఉంటుంది. దాని గురించి చెప్పమంటే తాయికి అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం తెలియదు కాబట్టి ఆన్సర్ చెప్పలేకపోతాడు. తాయి ఫాదర్ అయితే నువ్వు లీ చేత నీ వర్క్ అంతా చేస్తున్నావు నాకు తెలుసు, పనిష్మెంట్ గా నిన్ను యుఎస్ కు తిరిగి పంపించేస్తాను అంటాడు. తాయి అయితే యుఎస్ పేరు వినగానే భయపడతాడు. అప్పుడు మనకి పాస్ చూపిస్తారు. ఆ సీన్ లో చుట్టూ బ్లడ్ గన్స్, తాయి కూడా చాలా భయపడుతూ ఉంటాడు. కానీ అదేంటనేది మనకు క్లియర్ గా చూపించారు. ఇక తాయి అయితే చాలా భయపడుతూ సారీ చెప్పి మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అంటాడు. తాయి ఫాదర్ అయితే రేపు స్కూల్ కి వెళ్ళి లీవ్ మీద యాక్షన్ తీసుకోమని తనని స్కూల్ నుంచి బయటకు గెంటేమని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే తాయి తన స్టెప్ మదర్ ని తీసుకుని స్కూల్ కి వెళ్తాడు. అక్కడ మనకి జూహి కనిపిస్తుంది. తను ఒక రిచ్ కిడ్, ఆయన షాప్ లో ఎందుకు పనిచేస్తుంది అనేది మనకి అప్పుడే తెలియదు. ఇక తను అయితే వేరే స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది. తన ఫ్రెండ్ అయితే నువ్వు తాయి కోసం ఈ స్కూల్ కి వచ్చావా అని అడుగుతుంది. ఇక లీ ఫ్యామిలీ తాయి ఫ్యామిలీ ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఉంటారు. తాయి అయితే లీ మంచివాడు కాదంటాడు. తాయి స్టెప్ మదర్ కూడా లీ మంచివాడు కాదని తన కొడుకుని ఎప్పుడు ఏడిపిస్తూ కొడుతూ మనీ అడుగుతూ ఉంటాడంటుంది. పైగా వీళ్ళు రిచ్ కాబట్టి లాయర్ ని కూడా తీసుకొచ్చి ఉంటారు. అతని దగ్గర ఒక ఫేక్ రిపోర్ట్ ఉంటుంది. అందులో అయితే లీ తాయి దగ్గర ఎప్పుడెప్పుడు ఎంత మనీ తీసుకున్నాడు అనేది ఉంటుంది. లీ అయితే మనీ ఎప్పుడు తీసుకోలేదంటే తాయేమో లీ మనీ తీసుకున్నాడని అబద్ధం చెప్పేసరికి లీ అయితే గట్టిగా అరుస్తూ తన మనీ తీసుకోలేదంటాడు. తాయి స్టెప్ మదర్ అయితే ఈ స్కూల్లో ఉంటే తాయి అయినా ఉండాలి లేదా లీ అయినా ఉండాలి అంటుంది. మీకైతే అర్థమై ఉంటుంది స్కూల్ వాళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారని. లీ ఫాదర్ అయితే తాయి స్టెప్ మదర్ కాళ్ళ మీద పడి తన కొడుకును స్కూల్ నుంచి తీస్తే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుందని బ్రతిమలాడుతూ ఉంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక షోలా చూస్తూ నవ్వుతూ వీడియోస్ తీస్తూ ఉంటారు. లీ అయితే చాలా కోపంగా ఉండి తన ఫాదర్ ని లేవమంటాడు. లీ ఫాదర్ అయితే తాయిని కూడా సారీ అడుగుతాడు. మిగిలిన స్టూడెంట్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. లీ అయితే కోపంగా నిలబడి ఉంటాడు కానీ అసలు ఏం చేయలేకపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో లీ తాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తాయి అయితే తన లీ ఎందుకు పిలిచాడని అడుగుతాడు. లీ అయితే తాయి నేను నుంచి ఎప్పుడు 1 రూపీ కూడా తీసుకోలేదు, ఆయన అబద్ధం ఎందుకు చెప్ప అంటే తాయేమో తను లీని యూజ్ చేసుకున్నానని చెప్తాడు. లీ అబద్ధం చెప్పొద్దంటే తాయేమో లీ చాలా పూర్ అని తనకి ఫ్రెండ్ అయ్యే స్టేటస్ లేదంటాడు. లీ అయితే తన ఫోన్ లో ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయని తాయి ఫ్యామిలీ వాళ్ళు ఎలాంటి వాళ్ళనే విషయం ప్రపంచానికి తెలిసేలా చేస్తానంట. తాయి అయితే ఫోన్ తీసుకోడానికి ట్రై చేస్తూ ఉంటే లీ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతాడు. తాయి అయితే లీని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు కానీ లీ రివర్ లోకి పడిపోతాడు. తాయి అయితే బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రివర్ లో చెక్ చేస్తాడు కానీ లీ దొరకకపోయేసరికి హెల్ప్ కోసం ఫోన్ చేస్తూ కట్ చేసేసి లీని చనిపోవడానికి వదిలేసి వెళ్ళిపోతాడు. లీ కూడా ఆల్మోస్ట్ చనిపోతున్నాడన్న టైంలో తనకి గోల్డెన్ స్పూన్ మెరుస్తూ కనిపిస్తుంది. ఆ స్పూన్ ని పట్టుకోవడం కోసం పైకి వస్తూ రివర్ బయటికి వచ్చేస్తాడు. నిజానికి అక్కడ స్పూన్ లేదు, ఇదంతా లీ ఇమాజినేషన్, అందుకేనేమో దాన్ని మ్యాజికల్ స్పూన్ అనేది. ఇక లీ అయితే స్క్రాప్ లో గోల్డెన్ స్పూన్ ని వెతక్గా దొరుకుతుంది. ఇక ఆ స్పూన్ ని తీసుకుని తాయి ఇంటికి వెళ్ళి తాయి ఫాదర్ తో వాళ్ళ ఇంట్లో ఒక్కసారి తన ఫుడ్ తినాలని, అదే తన లాస్ట్ విష్ అంటాడు. ఇప్పుడు మొదలవుతుంది అసలు కదా. ఇక్కడితే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు కానీ నా ఎక్స్ప్రెషన్ ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డ్రామాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.